ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనా కలకలం మళ్లీ రేగింది హెడ్ కోచ్ రవిశాస్త్రి వైరస్ బారిన పడగా నలుగురు సపోర్ట్ ని కూడా ఐసోలేషన్కు తరలించారు ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందే బీసీసీఐ ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ అలాగే ఫిజియో నితిన్ పటేల్ ను ముందస్తు చర్యల్లో భాగంగా ఐసోలేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది శనివారం సాయంత్రం రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే బీసీసీఐ మెడికల్ టీం ముందస్తు చర్యలు చేపట్టింది రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ ఫీల్డింగ్ కోచ్ అలాగే ఫిజియో స్ట్ ను అందరినీ కూడా ఐసోలేషన్ కు తరలించింది ఈ నలుగురికి మరొకసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయనున్నారు మెడికల్ టీమ్ స్పష్టత ఇచ్చే వరకు వీరు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్ లో ఉండనున్నారు మిగతా ఆటగాళ్ళందరికీ కూడా రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది అయితే గత రాత్రి ఒక ఒంటి గంటకు ఈ ఈ ఉదయం మరొకసారి కరోనా పరీక్షలు చేశారు దాంతో నాలుగో రోజు ఆటను కొనసాగిస్తున్నారు నిజానికి రవిశాస్త్రితో చాలా సన్నిహితంగా అజింక్య రహానే విరాట్ కోహ్లీతో పాటుగా ఇక్కడ రోహిత్ శర్మ కూడా చాలా సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొదటిగా వాళ్ళకి కరోనా పరీక్షలు చేశారు అయితే వాళ్ళకి రెండు సార్లు కరోనా పరీక్షలు చేయగా రెండు సార్లు నెగిటివ్ రావటం సిమ్టమ్స్ ఏమీ లేకపోవడంతో నాలుగో రోజు ఆటకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్